మన ప్రపంచంలో మనకు తెలియని అనేక వింతలు విషయాలు ఎన్నో ఉంటాయి అయితే వాటి గురించి తెలుసుకున్నప్పుడు మాత్రం ఆశ్చర్యపోతూ ఉంటాం అయితే ఎక్కడో దూర ప్రాంతాల్లో అయితే పర్లేదు కానీ మన చుట్టూ ప్రాంతాల్లోనే అనేక ఆసక్తికర విషయాలు జరుగుతూ ఉండటం మాత్రం ఖచ్చితంగా మనకు ఆశ్చర్యాన్ని కలిగించక మానదు ఎందుకంటే ప్రపంచంలోనే ఎక్కడైనా దూరంగా జరిగితే ఆ విషయాల గురించి మనకు ఆసక్తిగా ఉంటుంది అయితే మన చుట్టుపక్కల జరిగితే మాత్రం పట్టించుకోము ఇప్పుడు ఈ విషయం గురించి ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే మన తెలంగాణలో ఓ వింత గ్రామం ఉంది దీని గురించి చాలా మందికి పెద్దగా తెలియదు అసలు ఆ గ్రామానికి ఉన్న ప్రత్యేకత ఏంటి అక్కడ సాయంత్రం అనేది ఎందుకు మిస్ అవుతుందనే విషయాన్ని తెలుసుకుందాం పెద్దపల్లి జిల్లా సుల్తాన్బాద్ మండలంలో కొదురుపాక గ్రామం ఉంది ఇక్కడ ఉదయం ఎనిమిది తర్వాత ఇంట్లో అన్ని పనులు కంప్లీట్ చేసుకొని హడావుడిగా బయటకు వెళ్తారు సాయంత్రం నాలుగు గంటల వరకు పొలాల్లో పనులు చేసుకొని మళ్ళీ తిరిగి వచ్చేస్తారు సాధారణంగా పొలం పనులకు వెళ్ళిన వాళ్ళు సాయంత్రం పూట ఐదున్నర నుండి కొందరైతే ఆరు దాటిన తర్వాత కూడా పనులు చేస్తూ ఉంటారు కానీ కొదురుపాక గ్రామంలో మాత్రం సాయంత్రం నాలుగు గంటలకు ముందే ఇంటికి వచ్చేలా ప్లాన్ చేసుకుంటారు ఎందుకంటారా ఇక్కడ సాయంత్రం పూట మిస్ అవుతుంది నాలుగు గంటలకే చీకటి పడుతుంది అవును ఇది నిజం ఇంతకీ ఈ గ్రామంలో ఎందుకు ఇలా జరుగుతుంది కొదురుపాక గ్రామం చాలా అందంగా ఉంటుంది ప్రశాంతమైన వాతావరణం ఊరి చుట్టూ పొలాలు కానీ సాయంత్రం నాలుగైతే మాత్రం చీకట్లు మొదలవుతాయి ఇది చదివేందుకు ఆశ్చర్యంగా ఉన్న ఇది నిజం ఈ గ్రామం తెలంగాణలో వింత గ్రామంగా ఉంది సాధారణంగా ఉదయం పగలు సాయంత్రం రాత్రి ఇలా నాలుగు జాముల గురించి తెలుసు కానీ ఈ కొదురుపాకలో మాత్రం సాయంత్రం మిస్ అవుతుంది దీనికి కారణం ఈ గ్రామం భౌగోళిక పరిస్థితులు మనలా కాకుండా ఈ గ్రామస్తుల స్టైల్ కాస్త భిన్నంగా ఉంటుంది కొదురుపాకలో పగలు సమయం తక్కువగా ఉంటుంది రాత్రి ఎక్కువగా ఉంటుంది ఇక్కడ ఉదయం ఎనిమిది వరకు కాస్త చీకటి చీకటిగానే ఉంటుంది ఎందుకంటే సూర్యుడు వచ్చేందుకు ఆలస్యం అవుతుంది సూర్యుడు వచ్చి తెల్లారేసరికి టైం పడుతుంది మిగతా గ్రామాల కంటే భిన్నంగా ఈ గ్రామం ఉంటుంది ఇక సూర్యుడు లేటుగా వచ్చాడు కదా అని పనులు నిదానంగా చేసుకుంటే కుదరదు పగలు సమయం తక్కువగా ఉంటుంది సో వెంట వెంటనే పనులు చేసుకొని పొలం పనులకు వెళ్లాల్సిందే ఎవరైనా బయటి ప్రాంతాలకు వెళ్ళినా త్వరగానే ఇంటికి వచ్చేస్తారు ఈ గ్రామానికి ఇలాంటి భౌగోళిక పరిస్థితి ఎందుకు ఉందంటే దీని చుట్టూ నాలుగు గుట్టలు ఉన్నాయి కొదురుపాక తూర్పున గుల్లగుట్ట పడమర రంగనాయకుల గుట్ట ఉత్తరంలో నమ్ములాద్రిగుట్ట దక్షిణంలో పాముబండ గుట్ట అనే నాలుగు గుట్టలు ఉంటాయి సూర్యుడు వచ్చే తూర్పు వైపు గొల్లగుట్ట ఉండటంతో గ్రామానికి సూర్యకిరణాలు ఆలస్యంగా పడతాయి బయట గ్రామాలతో చూస్తే గంట గంటన్నర ఇక్కడ ఆలస్యంగా సూర్యుడు వస్తాడు ఇక పడమరలో రంగనాయకుల గుట్ట చాటుకు నాలుగు గంటలకే వెళ్ళిపోతాడు ఈ కారణంగా సాయంత్రం నాలుగైతే చాలు చీకట్లు వచ్చేస్తాయి ఇంట్లో లైట్స్ ఆన్ చేయాల్సిన పరిస్థితి ఉంటుంది ఈ గ్రామానికి చాలా చరిత్ర ఉంది శాతవాహన జైనుల కాలంలో నిర్మించిన ఆలయాలు కూడా ఉన్నాయి ఇక్కడికి భక్తులు టూరిస్టులు కూడా వస్తుంటారు ఈ గ్రామంలో సాయంత్రం నాలుగు గంటల వరకు పనులు ముగించుకొని వచ్చేస్తారు ఎవరైనా ఇక్కడికి వెళ్ళాలంటే ప్రయాణం కూడా సులభమే కరీంనగర్ నుంచి సుల్తాన్బాద్ వెళ్ళాలి అక్కడ నుంచి పది కిలోమీటర్ల దూరంలో కొదురుపాక గ్రామం ఉంటుంది మీరు కూడా ఆ గ్రామంలోని పరిస్థితిని ఆస్వాదించాలంటే ఒక రోజంతా ఆ ఇంత గ్రామంలో ఉండి రండి